మై ఛానల్ చాలా మందికి మేజర్ ఉండే డౌట్ ఏంటంటే అఫ్లేటెడ్ కాలేజెస్ చూస్ చేసుకోవాలా అటోనమస్ కాలేజెస్ చూస్ చేసుకోవాలా రెండిట్లకు అసలు డిఫరెన్స్ ఏంటి అండ్ రెండిట్లో ఏది బెస్ట్ అది మీరు ఈ సెట్ గాని ఎం సెట్ గాని ఇంకా రిమైనింగ్ సెట్స్ ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ ఏది చూస్ చేసుకోవాలని క్లియర్ గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి అలాగే ఛానల్ ఎవరైతే పచ్చటం చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మెచ్చిపోకండి ఇంకా చేయకుండా వీడియోల టాపిక్ అయితే వెళ్ళిపోదాము అయితే అప్లేటెడ్ కాలేజెస్కి సంబంధించి అటోనమస్ కాలేజీకి సంబంధించి అసలు రెండిట్లకి డిఫరెన్స్ ఏంటనేది ముందు మీకు తెలియాలి అప్లేటెడ్ కాలేజెస్ అంటే అండర్ జేఎన్ టూ కిందన వర్క్ చేసేవి అది జేఎన్ టూ కే కానీ జేఎన్ టూ హెచ్ కానీ జేఎన్ టూ ఏ కానీ సో దాని కిందన అంటే అప్లేటెడ్ కాలేజెస్ ఏంటంటే యూనివర్సిటీ కిందన వర్క్ చేసే కాలేజెస్ అన్నీ కూడా అప్లేటెడ్ కాలేజెస్ అయితే వస్తాయి అదే అటోనమస్ కాలేజెస్ అనుకోండి ఓన్గా దానంత సొంతంగా ఓన్గా వాళ్ళు అటోనమస్ కిందన పరుచుకునేవి ఆటోనమస్ కాలేజెస్ అయితే ఉంటాయి సో రెండింటికి డిఫరెన్స్ అయితే మీకు అర్థమైంది అయితే అనుకుంటున్నాను ఇంకా అపులేటెడ్గా మెయిన్ చూసుకున్నట్టయితే మనకి మైనస్ పాయింట్ అనేది లెస్ ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి అంత తక్కువ ప్లేస్మెంట్స్ అయితే అపులేటెడ్ కాలేజీలు ఉంటాయి అండ్ ప్లేస్మెంట్స్ వచ్చినా కూడా తక్కువ ప్యాకేజ్ ఉంటుంది అదే అటోనమస్లో అనుకోండి మీకు ఎక్కువ ప్లేస్మెంట్స్ ఉంటాయి అండ్ హై ప్యాకేజ్ కూడా ఉంటుంది అండ్ అప్లేటెడ్ కాలేజ్ అనేది కూడా మీకు ఈజీగా తక్కువ ర్యాంక్ వచ్చినా ఈజీగా వచ్చేస్తుంది అదే అటోనమస్లో అనుకోండి మీకు మంచి ర్యాంక్ వస్తేనే అటోనమస్ కాలేజీలో సీట్ అనేది వస్తుంది ఇంకా మీకు లెస్ పర్సంటేజ్ అండ్ లో మార్క్స్ అంటే అప్లేటెడ్ కాలేజీలో పాస్ పర్సంటేజ్ అనేది ఓవరాల్గా చూసుకుంటే చాలా తక్కువైతే ఉంటుంది అండ్ మీరు ఎంత బాగా రాసినా తక్కువ మార్కులు అయితే ఇస్తారు అంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనుకోండి కేవలం ఫిఫ్టీ మార్క్స్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఈ విధంగా అయితే ఉంటుంది తక్కువ మార్కులు వస్తాయి అదే అటోనమస్లో అనుకోండి మీకు ఎక్కువ పాస్ పర్సెంటేజ్ ఉంటుంది అండ్ ఎక్కువ మార్కులు కూడా ఉంటాయి స్కోరింగ్ కూడా ఎక్కువ ఉంటుంది అటోనమస్తో అటోనమస్లో అప్లెటెడ్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇంకా అప్లెటెడ్ వాళ్ళకి రిజల్ట్స్ అనైతే రాసిన ఒక టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్లో కూడా రిజల్ట్స్ అనేది ఇన్ టైంలో అయితే రావు అదే అటోనమస్ కాలేజీలో అనుకోండి రాసిన విత్ ఇన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ లో రిజల్ట్స్ అయితే ఇన్ టైంలో అయితే ఉంటాయి అండ్ మనకి అప్లేటెడ్ కాలేజ్లో చూసుకున్నట్టయితే పేపర్ వాల్యుయేషన్ అనేది యూనివర్సిటీ వాళ్ళకి సెండ్ చేస్తారు యూనివర్సిటీ వాళ్ళు అయితే సెండ్ అంటే యూనివర్సిటీ వాళ్ళు డివైడ్ చేస్తారు ఏ కాలేజీ వాళ్ళకి సెండ్ చేసి పేపర్ కరెక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది అదే అటోనమస్ కాలేజీలు అనుకోండి ఓన్గా పేపర్ వాల్యుయేషన్ అనేది వాళ్ళ కాలేజీలో జరుగుతుంది అండ్ వేరే అటోనమస్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ కాలేజీ కూడా సెండ్ చేసి వాళ్ళ కాలేజీ వీళ్ళ కాలేజ్ సెండ్ చేసుకుంటారు అదే మనకి మెయిన్ డిసడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే అప్లేటెడ్ కాలేజీలో లెస్ ఫీజెస్ అయితే ఉంటాయి అదే అటోనమస్లో చూసుకున్నట్టయితే ఎక్కువ ఫీజెస్ అయితే ఉంటాయి అంటే మనకి కంపేర్ టు అప్లేటెడ్ కాలేజ్ చూసుకుంటే మినిమమ్ థర్టీ ఫైవ్ కే ఫార్టీ ఫైవ్ కే ఈ రేంజ్లో అయితే ఉంటుంది అదే మీరు అటోనమస్లో అనుకోండి ఇంకా ల్యాక్స్లో అయితే ఉంటాయి ఫీజెస్ అని అయితే ఎక్కువ అయితే మీరు ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది అదే మనకి అప్లేటెడ్లో చూసుకున్నట్టయితే స్పెషల్ క్లాసెస్ కానీ ఇలాంటివి ఏవి కూడా ఉండవు అదే అటోనమస్లో అనుకోండి స్పెషల్ క్లాసెస్ ఇలాగా మీ మెయిన్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ అప్లేటెడ్ కాలేజీలో మెయిన్ ఇంకో డిస్అడ్వాంటేజ్ ఏంటంటే మనకి జంబ్లింగ్ సెంటర్స్ అయితే ఉంటాయి అంటే యూనివర్సిటీ వాళ్ళు ఏ సెంటర్కి వెళ్ళి రాయాల్సి ఉంటుందో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఆ కాలేజీకి వెళ్ళి మీరు రాయాల్సి ఉంటుంది అది అటోనమస్లో అనుకోండి మీ యొక్క రెస్పెక్టెడ్ ఓన్ కాలేజీలోనే ఎగ్జామ్ అనేది రాస్తారు అలాగే అప్లేటెడ్లో ఎక్కువ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి పేపర్ అనేది ఎగ్జామ్ పేపర్ అయితే నాలుగు సెట్ల వైజ్లు అయితే ఉంటాయి సో సింగిల్ సెట్ అయితే ఉండదు ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏదనేది అయితే మీకు క్లియర్గా ఐడెంటిఫై అయితే అవ్వదు మీరు ప్రతి యూనిట్ కూడా ఫుల్ ఫులెజర్గా అయితే నేర్చుకోవాలి అదే అటోనమస్లో అనుకోండి సింగిల్ సెట్ ఉంటుంది అలాగే ఇంపార్టెంట్కి సంబంధించి క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఒకే సెట్ అయితే వస్తుంది అండ్ మనకి అప్లెటర్లో చూసుకున్నట్టయితే లెస్ టీచింగ్ ఫ్యాకల్టీ అయితే ఉంటుంది అండ్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే ఉండరు అదే అటోనమస్లో అనుకోండి హై ప్రొఫెషనల్ టీచర్స్ ఉంటారు ఎక్కువ ఎక్స్పీరియన్స్ అండ్ టీచర్స్నే అటోనమస్ కాలేజీలో వాళ్ళు తీసుకుంటారు ఇంకా కింద చూసుకున్న నాట్ దేర్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అంటే యూనివర్సిటీ పరంగా రూల్స్ ఇవన్నీ కూడా వాళ్ళే సెట్ చేస్తారు వాళ్ళందర్గా ఏవైతే కాలేజ్ అప్డేటర్స్ ఉంటాయో అవన్నీ కూడా ఖచ్చితంగా నడుచుకోవాలి అదే అటోనమస్ కాలేజీలు అనుకోండి ఓన్ రూల్స్ ఉంటాయి ఓన్ రెగ్యులేషన్స్ ఉంటాయి సో ఏ టైంలో కూడా వాళ్ళు ఉంటారు ప్రతి కాలేజీకి సంబంధించి సో ప్రతిదీ కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది అదే అప్లేటెడ్ కాలేజ్తో చూసుకుంటే అప్డేట్ అనేది కూడా చాలా టైం పడుతుంది చాలా ఇయర్స్ కూడా ఉంటుంది సో దీన్ని బట్టి మీకు ఒక డెసిషన్ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఏది బెస్ట్ మనకి అప్లేటెడ్ కాలేజ్ బెస్ట్ అటోనమస్ కాలేజ్ బెస్ట్ అనేది సో అప్లేటెడ్ కాలేజ్లో మీకు ర్యాంక్ తక్కువ వచ్చిన అంటే మార్క్స్ తక్కువ వచ్చిన అప్లేటెడ్ కాలేజెస్ అయితే వస్తాయి అదే అటోనమస్లో అనుకోండి మంచి ర్యాంక్ వస్తేనే మీకు అటోమస్ అటోనమస్ కాలేజ్ అనేది చూస్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అండ్ ఒకవేళ మీకు ర్యాంక్ తక్కువ వచ్చినా అసలు మీరు క్వాలిఫై అవ్వకపోయినా సెట్ వైజ్ అయినా కూడా మీరు డైరెక్ట్గా మేనేజ్మెంట్ కోటాలో కూడా ఆటోనమస్ కాలేజ్లు అయితే జాయిన్ అవ్వచ్చు కాకపోతే ఎక్కువ ల్యాక్స్లో ఫీజు పేమెంట్ అంతా కూడా మీరే ఫీజ్ పేమెంట్ అనేది మీ బర్త్డే అని అంటే మీ చేతిలో ద్వారా అమౌంట్ అనేది పే చేసుకోవాలి ఇదే డిఫరెన్స్ బిట్వీన్ అప్లేటెడ్ కాలేజ్ అండ్ ఆటోనమస్ కాలేజ్ అనేది మీకు ఒక ఐడియా వచ్చిందని అయితే అనుకుంటున్నాను ఈ వీడియో భాగంగా సో ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్స్లో తెలియచ్చు సైన్ అప్ బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ